మిస్టర్ రమణకు ఎటువంటి క్రిమినల్ గాని క్రిమినల్ చర్య గాని ఆయనపైన ఎటువంటి కేసు పెట్టేదానికి లేదు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే బట్ ఇక్కడ నా దగ్గర నేను చెప్పిందేది చంద్రబాబు నాయుడు సీఎం వాస్ అన్ అక్యూస్డ్ హాస్ హి రిజైన్డ్ హాస్ హి రిజైన్డ్ ఏసీబీ కేసులో హి వాస్ అన్ అక్యూస్డ్ రమణ ఇస్ నాట్ అన్ అక్యూస్డ్ మినిస్టర్ రమణ ఇస్ నాట్ అన్ అక్యూస్డ్ ఇన్ ద కేస్ ఒక అక్యూస్డ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మరి వరకే ఇప్పుడు ఉన్నది ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని పదే పదే చదివి ఈ హౌస్ టైం వృధా చేయని అవసరం లేదు సార్ దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్ దట్ ద మినిస్టర్ హెస్ గాట్ ఎనీథింగ్ టు డూ లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ ని చేసిన తర్వాత మనం ఏం కావాలన్నా అది చేయొచ్చు ఏదో మెయిన్ అపోజిషన్ ఉంది నన్ను వేరే విధంగా ఫేస్ చేయలేం కాబట్టి కలలు కంటున్నాడు ముఖ్యమంత్రి గారు నన్ను డ్యామేజ్ చేయాలని ఈయన కాదు వీళ్ళ ఎవరి వల్ల కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏముంది అధ్యక్ష ఏసీబీ కోర్టులో నా మీద కేసు వేయించారు వీళ్ళ పార్టీ వాళ్ళే దానిపైన ఏసీబీ ఎంక్వైరీ ఏమన్నారు ఇరండి అధ్యక్ష ఏసీబీ ఎంక్వైరీ ఏమన్నారు దాంట్లో హైకోర్టులో స్టే ఉంది మొన్న హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చారు సుప్రీం కోర్టులో హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఏసీబీ కోర్టులో 35 కేసులు వేస్తే 35 కేసులు కూడా ఏమీ చేయలేకపోయినా సిగ్గు లేని ఈ ప్రభుత్వం మళ్ళీ నన్ను అక్యూజ్ అంటారు నేను అక్యూజ్ అధ్యక్ష బుద్ధుడాలి నేను అడిగా ఒకటి అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి ఏదో అనుకుంటున్నాడు ఈయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఈయన ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడే చెప్తున్నాను ఇంత మునుపు కూడా రాజశేఖర రెడ్డి చెప్పాను ఆయన ఇదే మారిగా మాట్లాడాడు గాలి జనార్దన్ రెడ్డి మరి మాట్లాడాడు అధికారం ఉందని ఇదే మారి మాట్లాడితే ఒకరోజు వస్తుంది నువ్వు జైలు పోయే పరిస్థితి వస్తుంది తప్ప నువ్వు తప్పించుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకో నేను అందుకే అధ్యక్ష నేను అక్యూజ్ అయితే ఉంటే నేను అక్యూజ్ అయితే అరెస్ట్ నీ వల్ల అయితే అరెస్ట్ చేయాలా నేను అక్యూజ్ అయితే అరెస్ట్ నువ్వు ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నా నన్ను అరెస్ట్ చేయమని ఏం మాట్లాడతావా నువ్వు అక్యూజ్ అంట సిగ్గు కూడా లేకుండా ఇంత పెద్ద కేసుని సమర్థించుకోవడం సిగ్గు అని తెలియదు అధ్యక్ష సార్ సిగ్గు శరము నీ దగ్గర నుంచి నేర్చుకొని ఎక్కర్లేదు యువర్ అక్యూజ్ నువ్వు రిజైన్ చేసావా నువ్వు మా మంత్రిపై మాట్లాడేదానికి నేను నువ్వు మాట్లాడేది నీ దగ్గర నీతులు మాట్లాడుకోవాల్సిన అవసరం మాకు లేదు నీ చరిత్ర నాకు చెప్పదు మీ చరిత్ర నీ తెలుగుదేశం ఆఫీస్ లో మీకు మీ పార్టీ వాళ్ళకి చెప్పుకో నాకు చెప్పొద్దు నీ చరిత్ర ఏంటంటే